So, hi friends, welcome to my channel, KPR Telugulos. So, friends, nenu meeto konni maatladalanukuntunna endante nenu cheppanu kada Araku trip plan chestunna, Vizag trip plan chestunna ani. Total 5 days trip anamata mottham. So, Araku 3 days explore ayipoyindi. Present nenu train lo unnanu. So, Araku nunchi return avutunna, Araku railway station lo unnanu. So, anta ela jarigindi, em jarigindante mottham explore aithe asam undi. మొత్తం వీడియోస్ అన్ని తీస్తున్నాను నేను, అన్ని మీకు ఎప్పటికప్పుడుగా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. కాకపోతే మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్. కొంచెం పుషప్ ఇవ్వండి నాకు. ఏం పోతుంది చెప్పండి, జస్ట్ ఒక 2 మినిట్సే కదా. వీడియో మొత్తం ఎట్లా చూడట్లేదు ఎవరు? నేను ఏం చేస్తున్నానంటే మీరు వీడియో మొత్తం చూస్తారని చెప్పి నేను మంచి మంచి కంటెంట్ అంతా మిడిల్లో పెడుతున్నా. మీరేంది ఫస్ట్ 2-3 సెకండ్స్ చూసేసి స్కిప్ అయిపోతున్నారు. అట్లా అవ్వకండి, ఫస్ట్ మొత్తం క్లారిటీ చివరిదాకా చూడండి. చివరిదాకా చూస్తేనే మీకు వీడియో మొత్తం కంటెంట్ అంతా అర్థమవుతుంది. చాలా క్లారిటీగా నీట్గా తీస్తాను నేను. ఓకేనా డియర్స్, అర్థం చేసుకోండి. కొంచెం ఇది కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ మర్చిపోకుండా లైక్ చేయండి. మనదేం ఖర్చు ఏం పోవట్లేదు కదా, ఖర్చు ఏం పెడుతున్నాం అన్న దానికి. అంటే ఒక వీడియో చూస్తే ఎంబీ అయిపోతుందన్నా, ఇంకా ఎట్లా ఆలోచిస్తారు, ఎట్లా ఆలోచిస్తున్నారన్నా. పర్లేదు, జస్ట్ ఒక క్లిక్ అయితే ఇవ్వండి. సో ఇప్పుడు నేను ఈ వీడియో కంటెంట్ వచ్చేసరికి 5000 రూపీస్లో నేను మొత్తం ప్లాన్ చేశా. మొత్తం వైజాగ్ ట్రిప్ ప్లస్ అరకు ట్రిప్ 5000లో ఎలా జరిగింది, ఎంత మిగిలింది, ఎంత ఎక్స్పెన్సెస్ అయినాయో మొత్తం మీకు క్లారిటీగా వివరిస్తా చూడండి. వైజాగ్ నుంచి నేను సేమ్ ఇదే ట్రైన్లో కిరణ్ ఎక్స్ప్రెస్లో 7 o'clock ఉంటుంది ట్రైన్. 7 o'clock ట్రైన్కి అక్కడ బయలుదేరి అరకు రీచ్ అయ్యేసరికి తెలిసి 10:30, 10:40 అవుతుంది. సో అక్కడ నుంచి నాకు ఇక్కడ టికెట్ నేను బుక్ చేసుకుంది మామూలుగా రిజర్వేషనే. రిజర్వేషన్ టికెట్ వచ్చేసరికి 125 రూపీస్ ఏం పడింది నాకు. సో అక్కడికి 125 రూపీస్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఏంటంటే సింగిల్ ప్యాక్ అనుకోండి, సింగిల్ ప్యాక్ అయితే మనకి మనము ఒక 2000 పెట్టి మాట్లాడుకోవాలి వ్యాన్. లేదు అనుకుంటే మనము ఎవరితోనైనా షేర్ చేసుకోవచ్చు. అంటే ఒక 4-5 ఫ్రెండ్స్ వస్తారు కదా, వాళ్ళతో పాటు బ్రో మేము కూడా నీతో వచ్చి యాడ్ అవుతామంటే వాళ్ళతో పాటు అది మొత్తం అందరికి ఈక్వల్గా వేస్తారన్నమాట. మనం మాట్లాడుకుంటామే, అది అలా మాట్లాడుకుంటేనే చాలా బెస్ట్. ఎందుకంటే ఇండివిజువల్గా మనం ఒక కార్ మాట్లాడుకొని డే మొత్తం తిరగాలి. ఏది కూడా పక్క పక్కన నియర్ బై ఏది లేదు, వాటర్ఫాల్స్ లేవు, హోటల్స్ లేవు, ఏమీ లేవు. మొత్తం టూరిస్ట్ ప్లేస్లన్నీ చాలా డిఫరెన్స్ చాలా లాంగ్ ఉన్నాయి. 30 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ అలా. సో మొత్తం డిస్టెన్స్ అనమాట ఇవన్నీ, లాంగ్ డిస్టెన్స్లో. సో ఇవన్నీ మనం ఇండివిజువల్గా బుక్ చేసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. సో అందుకని నేనేం చేశానంటే వేరే ఒక గ్యాంగ్ కలిశారు. సో ఫ్రెండ్స్ అన్నయ్య వాళ్ళు, అన్నయ్య వాళ్ళని నేను మీట్ అయ్యి బ్రో నేను ఇలా మీతో యాడ్ అవుతాను, నేను సింగిల్ ఆక్యుపెన్సీ కదా నేను జాయిన్ అవుతా అంటే బై లక్ వాళ్ళేమన్నారంటే ఓకే ఫ్రెండ్, ఓకే భయ్యా మాకేం ఇబ్బంది లేదు, మీరు యాడ్ అవ్వండి అన్నారు. సో వాళ్ళతో యాడ్ అవ్వడం వల్ల నాకు ఒక 2000 మొత్తం ట్రిప్ అంతా 2000లో అరకు ట్రిప్ అంతా ఇన్క్లూడింగ్ బెడ్ ఫుడ్ మొత్తం విజిటింగ్ ప్లేసెస్ మొత్తం 4 వాటర్ఫాల్స్ అనమాట. 4 వాటర్ఫాల్స్ విజిట్ చేశాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అరకు రైల్వే స్టేషన్ విజిట్ అయింది, అది ఆటోమేటిక్గా అవుతుంది అనుకోండి. నెక్స్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ విజిట్ అయింది, మళ్ళీ ట్రైబల్ మ్యూజియం అయింది, మళ్ళీ ఇంకొకటి ఏముంటుంది అది సంథింగ్ చెప్తా ఉండండి. ట్రైబల్ మ్యూజియం తర్వాత ఇంకోటి ఉంటుంది ఫ్రెండ్స్, అది గుర్తురావట్లేదు. కాఫీ మ్యూజియం, ట్రైబల్ మ్యూజియం తర్వాత కాఫీ మ్యూజియం కూడా ఎక్స్ప్లోర్ అయిపోయింది. సో అవి రెండు తర్వాత మొత్తం 4 వాటర్ఫాల్స్ చెప్పాయి కదా, 4 వాటర్ఫాల్స్ కూడా పక్క పక్కన ఉండవు. సో మొత్తం ఘాట్ రోడ్లు చాలా రిస్క్. ఈ అరకు ఎంత సంతోషంగా అయితే వస్తాం మనం, అంత ఫుల్ టైర్డ్ అయిపోతుంది బాడీ కూడా, చాలా లాంగ్ డిస్టెన్స్ చాలా ఇది. దాని తర్వాత అక్కడికి మొత్తం నాకు ఫుడ్ బెడ్ ప్లస్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ విత్ ఇన్క్లూడింగ్ ట్రైన్ టికెట్స్ మొత్తం అరకు ట్రిప్ మొత్తం నాకు ఒక బ్యాచ్తో యాడ్ అవడం వల్ల జస్ట్ 2000లో కంప్లీట్ అయిపోయింది. అంటే చేంజ్ అయి ఉంటాయండి, చిన్న చిన్నవి ఉంటాయి కదా వాటర్ బాటిల్స్ అవి అని, అవి ఎలా చెప్తాంలే కానీ మిగతా మొత్తం 2000లో అక్కడ అయిపోయింది. సో రెస్ట్ ఆఫ్ 3000 ఎలా ఉంది, 3000 ఏం చేశానంటే వైజాగ్లో ఖర్చు పెట్టాను అవి. సో వైజాగ్లో మొత్తం 4 బీచ్లు ఎక్స్ప్లోర్ చేశాను. 4 బీచ్లు ఎర్రాడా బీచ్, భీమిలీ బీచ్, ఆర్కే బీచ్ ప్లస్ ఇంకొక బీచ్ ఉంటుంది, అది మర్చిపోయిన మనం ఇప్పుడు ఫస్ట్ కదా వస్తుందా మనకు పేర్లు గుర్తుండవు. తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఎక్స్ప్లోర్ అయిపోయింది, నెక్స్ట్ సబ్మెరీన్ ఎక్స్ప్లోర్ అయిపోయింది, సో కైలాసగిరి కూడా అయిపోయింది.
సో ఇవన్నీ ఇవన్నీ చేయడానికి విత్ ఇన్క్లూడింగ్ మొత్తం టికెట్స్తో కలుపుకొని 3000 బడ్జెట్. సో ఫైనల్గా 5000 రూపీస్లో వైజాగ్ టు అరకు. సో విజయవాడ నుంచి వైజాగ్, వైజాగ్ విజయవాడ నుంచి వైజాగ్కి, వైజాగ్ నుంచి అరకుకి మొత్తం ట్రిప్, మొత్తం ఎంటైర్ 5 డేస్ ట్రిప్కి 5000 రూపీస్ ఇన్క్లూడింగ్ అకామిడేషన్ అండ్ ఫుడ్ అండ్ టికెట్స్ అండ్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఇవి మొత్తం కలిపి. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు కూడా ఎప్పుడైనా ప్లాన్ చేస్తే సింగిల్గా వస్తే ఇక్కడ చాలా ఇబ్బంది, సింగిల్గా వస్తే ఎవరైనా మనకి షేర్ ఇవ్వలేదు అనుకోండి. సో మన దగ్గర ఇన్కమ్ ఉండి మనం కొంచెం క్యారీ చేస్తే నో ప్రాబ్లం, బట్ మన దగ్గర బడ్జెట్ లేకపోతే వాళ్ళు ఎవరైనా ఎవరు షేర్ ఇవ్వకపోతే మినిమం 2000 పైనే ఉంటుంది కారు. ఆటో అయితే చాలా టైం పడుతుంది, ఆటో అయితే ఒక వాటర్ ఫాల్ నుంచి ఇంకొక వాటర్ ఫాల్ పోవడానికే పోనీకే దగ్గర దగ్గర 2 అవర్స్ పడుతుంది ఆటో. కారే హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది, హాఫ్ అన్ అవర్ గంట 1 అవర్ పడుతుంది కారే. ఇంకా ఆటో అనుకోండి 2 అవర్స్ ఈజీ పడుతుంది. సో 2 అవర్స్ డేలో మనం ట్రైన్ దిగితే 10:30 అలా 10:30 అలా దిగుతాం. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు లంచ్ చేసుకుని అదంతా తిరిగేసరికి ఓన్లీ 1 డేలో 2 వాటర్ఫాల్సే చూడగలుగుతాం, రెస్ట్ ఆఫ్ అంతా మళ్ళీ డే 2 అవుతుంది. సో అందుకని మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఎవరైనా మినిమం బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. నేను కూడా చెప్తా ఫ్రెండ్స్ ఏంటంటే మీరు అక్కడ టికెట్ తీసుకోండి, ఇక్కడ తీసుకోండి, ఎంత ఖర్చు ఉంటుంది, ఎంత ఖర్చు ఉంటుంది అని చెప్పాను నేను. ఎందుకంటే ఏదైనా లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయాలి, ఇట్స్ మై ఫీలింగ్. నా ఫీలింగ్ ఏంటంటే లైవ్లో తీసుకోవాలి, ఏదైనా లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయాలి దాన్ని. అసలు ఎలా ఉంటుంది ఏంటి మనకై మనం వాడెవడో చెప్పిందని చెప్పి మనం దాన్ని తీసుకుంటే ఎలా, అట్లా తీసుకోకూడదని నా ఉద్దేశం. అందుకే నేను ఏ బ్లాగ్ చేసినా కూడా ఇక్కడికి ఎలా రావాలి, ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని గంటల ప్రయాణం ఇలాంటివి ఏం చెప్పను. వెళ్ళానా తీసానా చూపించాను అంతవరకు. ఎందుకంటే ఇతర వ్యక్తి వాళ్ళు ఇతర వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటున్నప్పుడు వాళ్ళకై వాళ్ళు ఓన్ సెల్ఫ్ అనమాట, సెల్ఫ్గా మొత్తం చేసేసుకోవాలి వాళ్ళు అట్లా. అంతేగాని ఇక్కడ 120 రూపాయల టికెట్ అవుతుంది, అక్కడ 50 రూపాయల టికెట్ అవుతుంది, ఇక్కడ 1 రూపాయలు ఏదో ఫార్మాలిటీగా ఈడీలు అప్పుడప్పుడు వస్తుంటుంది. కానీ పర్టికులర్గా నేను దాని గురించి అయితే చెప్పను, అండ్ మీరు కూడా లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయాలి, చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొకటి ఇప్పుడు జర్నీ ఎలా ఉందో చెప్తా మీకు. జర్నీ ఎలా ఉంటుందంటే మన వైజాగ్ నుంచి అరకు వచ్చేటప్పుడు విస్టాడోమ్ అని చెప్పేసి ఒక కోచ్ ఉంటుంది, అది మొత్తం గ్లాస్ ట్రైన్ అనమాట, గ్లాస్ కోచ్ ఉంటుంది అది మొత్తం. సో అది ఏంటంటే మనకి 90 డిగ్రీస్ తిరుగుతుంది చైర్ అటు ఇటు, మీకు చూపిస్తా, ఆ వీడియో కూడా ఉంది అప్లోడ్ చేస్తా. సో అది అనుకోండి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, 700 చేంజ్ ఉంటుంది. సో అదైతే మీరు ఆ మొత్తం వ్యూస్ మొత్తం చూడడానికి అంటే గేట్ దగ్గర నుంచునే పని లేకుండా అనమాట, అంతే డైరెక్ట్గా మీ సిట్టింగ్లో కూర్చుని వ్యూస్ అన్ని చూడొచ్చు. అది లేదు నార్మల్ టికెట్ అనుకోండి, జనరల్ టికెట్ తీసుకున్నా ఖాళీయే ట్రైన్, అంత ఫుల్ క్రౌడ్ ఏం రారు, ఖాళీగా ఉంది ప్రజెంట్ అయితే. సీజన్ అవునో కాదు తెలియదు. సో ఖాళీగా కాబట్టి ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు, మొత్తం ఎక్స్ప్లోర్ అంతా చేసి తీసుకోవచ్చు, బాగుంటుంది. సో అరకులో మెయిన్ వచ్చేసరి ఏంటంటే ఫ్రెండ్స్, అది నేను మొత్తం బీచ్ వాటర్ ఫాల్స్ అన్నీ తిరిగాను. వాటర్ ఫాల్స్ అన్నింటిలో కూడా నాకు బాగా నచ్చింది మొత్తం ఎంటైర్ అరకులో. సో బొర్రా కేవ్స్ అని ఒకటి ఉంటుంది, బొర్రా గుహాలని, బొర్రా కేవ్స్ అది హైలైట్ ఉంటుంది. నాకు అది ఎందుకో చాలా బాగా నచ్చింది, ఎందుకంటే అది ఈ టూరిజంలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. అంటే ఉన్నది దాన్ని చూడడం కోసం కూడా రావచ్చు మనం అర్ధ దూరం నుంచి, అది అంత హైలైట్ ఉంటుంది అది బొర్రా కేవ్స్. దాని తర్వాత ఇంకా ఈ వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, వాటర్ ఫాల్స్ పెద్దగా వాటర్ కూడా ఏం రాలేదు, మరి సీజన్ కాదు కదా, వర్షాలు కూడా పడుతలేదు, ఈరోజు నిన్న పడింది అంతే వర్షం. అంటే వాటర్ ఫాల్స్ అన్ని అంత సాటిస్ఫై అవ్వలేదు కానీ వాటర్ ఫాల్స్ దగ్గర బొర్రా కేవ్స్ అయితే 100% సాటిస్ఫై అయినా, చాలా బాగుంది అసలు. అది మొత్తం ఫుల్ పెయిన్ వస్తాయి కానీ లెగ్స్ మనం మొత్తం కింద నుంచి పైకి వెళ్ళేసరికి, బట్ విజిబిలిటీ అది చూడాల్సింది, అది కంపల్సరీ విజిట్ చేయొచ్చు దాన్ని. సో అరకు ట్రిప్ మొత్తం ఇలా ప్లాన్ చేశాను ఫ్రెండ్స్. సో వచ్చాను మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను ఫ్రీగా, ఇప్పుడు ట్రైన్ అంతా ఖాళీగా ఉంది, కూర్చున్నా మీకోసం వీడియో చేస్తున్నా. ఓకేనా? నా వీడియో ఎవరైనా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, దానివల్ల మనం నష్టపోయేది ఏం లేదండి, మనకేం ఖర్చు అవ్వదు. అయ్యమ్మా ఏదేదో వీడియోలు వస్తుంటాయి, మనం అన్నీ చూస్తుంటాం గంటలు, అన్నీ ఫేక్ స్టోరీలే, అన్ని దొంగ మాటలు, దొంగ వీడియోలు. అటు చూపించేది ఒకటి, లోపల ఉండేది ఒకటి, అది మీకు తెలుసు, అయినా చూస్తాం. ఏదో కొత్తగా ఛానల్ కూడా స్టార్ చేసిన నాకు మీ పుషప్ కావాలి, కొంచెం పాజిటివ్గా తీసుకొని కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటను, లైక్ బటన్ ఈ రెండు కొట్టేసుకుంటే నేను మంచి మంచి కంటెంట్ తీయడానికి నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఇచ్చినట్టు ఉంటుంది. మీరు ఏమంటారు ఫ్రెండ్స్? ఓకేనా? కొడతారు కదా.
కొడతారు నాకు తెలుసు. అంటే ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయింది, జస్ట్ 3 మంత్స్ అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి, చాలా తక్కువ మంది ఉన్నారు సబ్స్క్రైబర్లు. సో నాకు మీ సపోర్ట్ బాగా వస్తే నేను నెక్స్ట్ నా ప్లానింగ్ ఏంటంటే ఫస్ట్ ఇండియా మొత్తం కవర్ చేస్తాను, నెక్స్ట్ చెన్నై టూర్ ఉంది, చెన్నై తర్వాత రాజస్థాన్ టూర్ ఉంది. సో ఇవన్నీ వేస్తాను నేను, ఓకేనా? షెడ్యూల్ ప్రకారం ఉన్నాయి అన్నీ, ఏదో కుదిరినప్పుడు పెడుతున్నట్టు కాదు, షెడ్యూల్ ఉంది దీనికి. కొంచెం నేను కూడా ఎక్స్పెన్సెస్ అన్నీ రెడీ చేసుకోవాలి, మొత్తం ప్లాన్ చేసుకోవాలి కదా, ప్లాన్ చేసుకొని చేస్తాను. కొన్ని కొన్ని ఈ అరకు ట్రిప్ ప్లాన్ అయితే నేను అసలు చేయలే, సడన్గా నైట్ నైట్ అనేసుకున్నా, మార్నింగ్ ట్రైనింగ్కి వేసేసా వచ్చేసా. సో అట్లా నేనేమంటానంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాము, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా. సో మీరు నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చి నన్ను గ్రో చేస్తే నేను మీకు నెక్స్ట్ ఫారిన్ కంట్రీస్ కూడా పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఫారిన్ కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. ఫస్ట్ నేను ఫారిన్ వెళ్తే ఫస్ట్ వెళ్ళే కంట్రీ థాయిలాండ్ పక్కా వెళ్తా. ఫస్ట్ థాయిలాండ్ మొత్తం కవర్ చేసిన తర్వాత నా స్టార్ట్ జర్నీ స్టార్ట్ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? దీని నా బ్లాగ్లో వచ్చేసరికి లవ్ స్టోరీస్ ఉంటాయి, ప్లస్ లవ్ స్టోరీలు ఉంటాయి, ట్రావెల్ బ్లాగ్స్ ఉంటాయి, అన్ని జోనాలు కవర్ చేస్తా. ఒక్కొక్క స్పెసిఫిక్ జోనర్ అనేది లేదు, నా కంటికి ఎక్కడ ఏది కనిపించినా అది మంచిది, మనల్ని కూడా చూస్తారనే ఉద్దేశం ఉండగానే నేను అప్లోడ్ చేస్తా, ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీడియో పూర్తిగా చూడండి. ఒక 2-3 మినిట్స్ చూస్తే మీకు ఏం అర్థం కాదు, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మొత్తం 5000 బడ్జెట్ అంతా మీకు క్లారిటీ చెప్పేసిన, ఇది నా స్టైల్లో నేను ఖర్చు పెట్టుకుంది అది. సో 5000 ఉంటే వైజాగ్ తిరగచ్చు, ఇక్కడ అరకు కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అరకు మొత్తం చూడొచ్చు మన ఖర్చును బట్టి. మ్యాక్సిమం నేను వాడిన అన్ని ర్యాపిడోలు ఓలాలే ఫ్రెండ్స్, నేనైతే ఎక్కడ ఏ ఆటో ఎక్కలేదు, అన్ని ర్యాపిడోలు ఇవే ఎక్కినా. ఒక అరకులోనే కారు మాట్లాడుకున్నాం కానీ వైజాగ్ మొత్తం నేను ర్యాపిడో ఓలా ఎక్కడ పోయినా మొత్తం అవే వాడినా. సో అందుకని నాకు కొంచెం బడ్జెట్ తక్కువ అయింది. మీరు కూడా బస్ ఎక్కితే ఎక్కొచ్చు, బస్ ఇంకా తక్కువ పడుతుంది, బస్సులో ఫ్రీగా ఉండలేము కదా, ఫాస్ట్కి కూడా బాగు ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. అయినా పోయే వాళ్ళు ఉంటారు కాబట్టి పోతే యాజ్ యువర్ విష్, మీరు వెళ్ళాలనుకుంటే బస్సులో కూడా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. బట్ నేనైతే ఎక్కువ ఇవే ట్రావెల్ వీటికే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మన బండి వస్తుంది, బండి ఎక్కేసి వెళ్ళిపోతాం, మనకు కావాలంటే పక్క కూడా ఆపుకోవచ్చు అందుకని, ఓకేనా ఫ్రెండ్స్? ముందు మంచి కంటెంట్ ఉంటుందో ఉన్న వీడియోస్ వస్తుంటాయి, మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానో మీకు తెలుసు, యూ గైస్ ఆర్ వెరీ వెల్ నోస్ వెరీ వెల్. సో ఒక న్యూ కంటెంటర్కి కొంచెం పుషప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై.